ఏపీ తెలంగాణల్ని అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఇవాళ్ల రేపు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనముంది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాయలసీమలో ఉన్నట్టుండి కుండపోత భయపెట్టింది. కర్నూలు, కడప, అనంతపురం మూడు జిల్లాల్లోనూ ఒక్కసారిగా వర్షాలు ముంచెత్తాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. నదీ పరివాహక ప్రాంతాల్ని వరద చుట్టుముట్టడంతో సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు జనం. ఇవాళ రేపు భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్ అతలాకుతలమైంది. వాగులు, పంట కాల్వలు పొంగిపొర్లాయి. రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆళ్లగడ్డ మండలంలో వక్కిలేరు, నల్లవాగు పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. నంద్యాలలో చామకాలువ, కుందు నది పొంగిపొర్లుతున్నాయి. గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ఆత్మకూరు, డోర్నాల మధ్య ట్రాఫిక్ స్తంభించింది. గాజులపల్లె రైల్వే స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. పలు రైళ్లను రద్దు చేశారు. ముఖ్యంగా కర్నూల్లో మహానంది ఆలయం నీట మునిగింది. క్షేత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయం జలదిగ్బంధమైంది. ప్రస్తుతం దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఇక్కడికి సమీపంలోనే ఉన్న ప్రథమ నందిని కుందు చుట్టుముట్టేసింది. అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న వర్షానికి బయటున్న 2 కోనేరులతో సహా ఆ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. రుద్రగుండం పుష్కరిణిలో ఉన్న పంచలింగాలపైకి 4 అడుగుల ఎత్తుమేర నీరు చేరింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో కామనూరు, రాజానగర్ మధ్య వాగులో ఆటో కొట్టుకుపోయి 3 గల్లంతయ్యారు. రాయలసీమతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద కృష్ణ పరవళ్లు చూడటానికి వెళ్లిన 3లో ఒకరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద రాళ్లవ, పొంగి గుంటూరు, హైదరాబాద్కు రాకపోకలు స్తంభించాయి. తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా నల్గొండలో కుండపోతగా వర్షం కురిసింది. నల్గొండ పట్టణంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు 6 గంటల్లో 200.8 మిల్లీమీటర్ల వర్షం కురిసి సరికొత్త రికార్డు నమోదైంది. నల్గొండ గత 119 వాతావరణ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వర్షం పడటం ఇదే తొలిసారి. 2013 అక్టోబర్ 26న 24 గంటల వ్యవధిలో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు దానికి మించి వర్షం కురిసింది. నల్గొండ జిల్లా భారీ వర్షంతో పంటలు నీట మునిగాయి. నల్గొండ పట్టణంలో పానగల్ బైపాస్ చౌరస్తా దగ్గర భారీ వాన నీరు చేరింది. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే నష్టం పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాల కారణంగా పలుచోట్ల చెట్లు విరిగిపడి కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక భద్రాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కరెంటు లేదు. ఈరోజు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఇవాళ గురువారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, మరోసారి నల్గొండను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలుండటంతో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు.
హైదరాబాద్ను కుండపోత వాన వణికించింది. నిన్న రాత్రి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రాత్రి 10:50 నుంచి మొదలైన వాన తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసింది. చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. కొన్ని ప్రధాన రహదారులపై నడుం లోతు నీరు చేరింది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మెహదీపట్నం, కోఠి, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో నిలిచిపోయాయి. విమానాశ్రయానికి వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రాత్రివేళ కుండపోత వానతో ట్రాఫిక్ సమస్య కాస్త తప్పినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. రోడ్డు మార్గాన్ని అంచనా వేయలేనంతగా వరద నిలిచిపోయింది. రాత్రి 11 గంటల వరకు అందిన వాతావరణ శాఖ లెక్కల ప్రకారం గరిష్టంగా బేగంపేటలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాలు ఇదైతే బాగుంది, కాలు ముఖాల పడి ఇవ్వతున్నాయి కదా.